తెలంగాణ ప్రజలారా ఇంకొక భయంకరమైన ముచ్చట ఏందంటే మొత్తం రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అర్పించి పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రమే నా కళాని బతికినటువంటి జయశంకర్ సారు ఆ సారు పుట్టినటువంటి ఆ విశ్వబ్రాహ్మణుల మొత్తం యావత్ విశ్వబ్రాహ్మణులను కించపరుస్తూ నిన్న కేటి రామారావు మాట్లాడినటువంటి మాటలు దుమారం రేపుతా ఉన్నాయి చారులో బోరులో అని చెప్పి తిడతా ఉన్నాడు ఆ విశ్వబ్రాహ్మణులను విశ్వకర్మలను తిడతా ఉన్నాడు ఆ దురదృష్టమైనటువంటి ఆ వ్యాఖ్యలను కేటి రామారావు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఏ చారిలైతే లేకపోతే ఇయాల శ్రీకాంత చారి లేకపోయినా లేకపోతే జయశంకర్ సార్ జయశంకర్ చారి లేకపోయినా మారోజు వీరన్న లేకపోయినా ఇయాల దాసోజు శ్రవణన్న ఉనికి ఏది ఉద్యమంలో లేకపోయినా ఈ చారిలను తిట్టినటువంటి కల్వకుంట్ల కాందాను కనీసం చారు కాదు కదా మాడికాయ తొక్కు కూడా దొరకకపోతుండే విలపు ఏంది ఎంత కండకావరం మాటలో మీరు ఒక్కసారి చూడండి ప్రజలారా గింత గింత బల్ప అవసరమా ఇగో రాష్ట్ర నాయకులారా మీరు ఏం చేస్తున్నారు హైదరాబాద్ అదే వీడియో టిఆర్ ఎవడు మన కులాన్ని కించపరిచి మాట్లాడి పిలిపించి మాట్లాడి చారి అని పోయి వాడు ఏం మాట్లాడిండు గొట్టంగాడి అనితో సంబోధించిండు వాళ్ళు చారీలు గొట్టంగాళ్ళట మరి ఈయన 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 గొట్టమేనో ఆ గొట్టం తీసి పెట్టనన్నా పెట్టనేవా మీరు గొట్టంగాళ్ళట చారీలు గురించి వాళ్ళకి వాళ్ళ కుటుంబం అందరించిపోయే కాలం వచ్చింది కాబట్టి వాళ్ళకు మూడింది ఎక్కడంటే అక్కడ వాళ్ళ పెప్సిల్ గానీ వాళ్ళ శివయాత్ర కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో తీయడానికి కామారెడ్డి నుంచి నేను సుదర్శన్ మాట్లాడుతున్నా నేను ముందు ఉంటా బరాబరి అని శివయాత్ర తీపిస్తా నేను నేను తప్పకుండా చేయగలుగుతా మీరు రాష్ట్రం నుండి మీరు ఫస్ట్ ఛాలెంజ్ చేయండి ఛాలెంజ్ చేసినాక సెకండ్ కామారెడ్డిలే ఉంటుంది ఇది మన జాతిని కించపరిచే వాడు వాడెవాడు సీఎం అయితే ఏంటి సీఎం కొడుకు నేను కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నా కామారెడ్డి అంత నెగిటివ్ ఉంది మాకు మాకు తెలివి ఉంది మేము చేస్తాం మీరు స్టేట్ లో మీరు ఏం చేస్తారో తప్పకుండా నాకు వివరించాలి మీరు సాయంత్రం వరకల్లా మీరు ఏం చేస్తారు హైదరాబాద్ వాళ్ళని దిష్టి బొమ్మ అంటూ పెడతారా అంటూ పెట్టరా అంటూ పెట్టింది అనుకో కామారెడ్డి రేపు పొద్దున తొమ్మిది గంటలకు అంటూ పెడతా శివయాత్ర తీస్తా కేటీఆర్ గాంధీ మా కామారెడ్డి యూనిట్ అట్లుంది మాట్లాడినటువంటి మాటలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఒక్కసారి ఏం మాట్లాడిండు కేటీ రామారావు అనేది నరే గంత ఫకర్ అవసరం లేదు చారిలో బోరిలో హీరోయిన్ ఇచ్చింది బొంబ చారిలో బోరిలో అని చెప్పి వాళ్ళని గలీజ్గా మాట్లాడిండు ఇగో మోడీ అంటే ఆయన చేసిన ఒక్క పని చెప్తావా ఒకటంటే ఒకటి మీ దగ్గర కూడా ఉన్నాడు ఆయన పేరేది ఉన్నాడు ఇప్పుడు చారి మీద ఉన్నాడు ఆయన జయశంకర్ సార్ పుట్టినటువంటి జయశంకర్ సార్ కు జన్మనిచ్చినటువంటి ఆ కమ్యూనిటీని ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు చూడ్రి గింత దుర్మార్గమా శ్రీకాంత చారి మారోజు వీరన్న ఆఖరికి మధుసూదనాచారి కూడా తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్ ఇంత జాతిని అవమానించేటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని ఇలా విశ్వబ్రాహ్మణులు ఏం విశ్వబ్రాహ్మణులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల కంటే తక్కువ కులపోడు తక్కువ మంది ఉన్నోళ్ళు ఇలా కించపరుస్తూ ఉంటే ఇలా విశ్వబ్రాహ్మణుల త్యాగాలని పోయినట్టేనా విశ్వబ్రాహ్మణులు చేసినటువంటి ఈ ఈ ప్రపంచానికి భవిష్యత్తును సూచించిన బ్రహ్మంగారి వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇలా కించపరిస్తే ఇలా నీ వంశం దేని గురించి పనిచేసిందంటే ఏమైనా చెప్పగలుగుతావా విశ్వబ్రాహ్మణుల వంశం అంటే ఇలా దేశానికి ప్రపంచానికి దశ దిశ చూపించింది నీలాంటి దోపిడిదారుడు పుడతాడు ఈ గడ్డ మీద ప్రజలను వంచిస్తాడు మోసం చేస్తాడు రాక్షసులు లెక్క రక్తం తాగుతాడని కూడా బ్రహ్మంగారే చెప్పిండు నీ అంతం ఎప్పుడో కూడా చెప్పిండు బ్రహ్మంగారు ముందే అటువంటి భవిష్యత్తును ఊహించినటువంటి ఆ నాయ బ్రాహ్మణ ఏది విశ్వబ్రాహ్మణ సోదరులను ఇంత అవమానకరంగా కర్రును చేస్తారు వాళ్ళు కర్రు వాత వెళ్తారు కర్రును కూడా వాళ్ళే తయారు చేస్తారు కర్రును తయారు చేసేది వాళ్ళే కర్రు కాల్చి వాత పెట్టేది వాళ్ళే అదేది గడ్డపరలు తయారు చేసేది వాళ్ళే
నాగలు తయారు చేసేది వాళ్ళే. విశ్వ బ్రాహ్మణులారా, మీకు జరిగినటువంటి అవమానకరమైనటువంటి విషయాన్ని సమాజం ఏం క్షమించట్లేదు. ఖచ్చితంగా మీ పక్షాన క్యూ న్యూస్ కూడా అండగా ఉంటుంది. సో ఇగో ఇది కేటీ రామారావు దుకాణం.